ఆఫ్రికా దేశమైన సూడాన్ లో సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. ఆర్మీ పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారస్థాయికి చేరుతోంది. ఈ అంతర్యుద్ధంలో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సూడాన్ అధికారులతో పాటు ఐక్యరాజ్య సమితి, అమెరికా, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్ ప్రభుత్వ వర్గాలతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు పేర్కొంది. సూడాన్ లో చిక్కుకుపోయిన తమ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీని భారత్ ప్రారంభించింది. దాదాపు 500 మంది భారతీయులు సూడాన్ పోర్టుకు చేరుకున్నారని, మరికొంతమంది దారిలో ఉన్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. వీరిని స్వదేశానికి తీసుకురావడానికి భారతీయ నౌకలు, విమానాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. సూడాన్లోని భారతీయులందరికీ సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సూడాన్ నుండి భారత పౌరులను తరలించే సన్నాహాల్లో భాగంగా 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు జిడ్డాలో సిద్దంగా ఉన్నాయని తెలిపారు.